Third fire is called as the electric fire or the logoic flame divine అంటారు దీన్ని. దీని పేరు ఏంటంటే ఎలక్ట్రిక్ ఫైర్ అంటారు, లేదా ది లొగోయిక్ ఫ్లేమ్ డివైన్ అంటారు. అంటే ఈ ఇదేంటి ఫైర్ అంటే కనుక అసలు ఇదంతా కూడా రావడానికి పైన ఉన్నటువంటి స్థితి. అంటే మనం ఎలా అయితే ఈ నేను అనేటువంటిది ఏర్పడటం చేత ఈ సమస్తం ఏర్పడింది. మనలో ఈ నేను అనేటువంటిది ఏర్పడలేదు అనుకోండి, మనలో నేను అనేటువంటిది ఏర్పడలేదు అనుకోండి, అప్పుడు ఇదంతా కూడా ఏర్పడ ఈ దేహం అనేటువంటిది అంటే మనలో నేను ఏర్పడటం అంటే నేను ఈ నేను అనేది చెప్తాం, అది లేనిదే ఈ దేహం అనుకోవడం కానీ లేదా మనలో ఇవన్నీ ఉండటం కానీ ఇదంతా అస్తిత్వానికి అవకాశం లేదు. కనుక ఈ నేను అనేటువంటిది మెయిన్, మనకి ఎలాగో ఈ సృష్టి ఇదంతా కూడా రావడానికి మెయిన్ ఉంది, అది దాన్ని కాస్మోస్ అంటారు. అంటే ఈ సృష్టి అంతా కూడా ఆ కాస్మోస్ నుంచి ముందు మైండ్గా దిగి వచ్చింది, మైండ్ నుంచి ఫిజికల్ క్రియేషన్ అనేటువంటిది వచ్చింది. లేదా సడన్గా ఇది ఏదో సృష్టి వచ్చేసింది, ఏదో సూర్యుడు వచ్చేసాడు, ఎట్లా వచ్చేస్తాడు వీళ్ళందరూ, ఎట్లా వచ్చేస్తారు? అంటే ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ పర్ఫెక్ట్ సైన్స్ ఇన్ ఆర్ స్క్రిప్చర్స్. అది తెలియకపోతే ఏమవుతుందంటే మనం ఏదో సూర్యుడు ఉన్నాడు, గ్రహాలు తిరుగుతున్నాయి, ఆ గ్రహాలు మన పీడిస్తున్నాయి, ఇదేంటి ఇదేదో అర్థం కానట్టుగా ఉంటుంది మనకి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫస్ట్, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లేమ్ డివైన్. దిస్ ఫ్లేమ్ ఈజ్ ది డిస్టింగ్విషింగ్ మార్క్ ఆఫ్ అవర్ లోగోస్ అండ్ ఇట్ ఈస్ దట్ విచ్ డిఫరెన్షియేట్స్ హిమ్ ఫ్రమ్ ఆల్ అదర్ లోగోస్. అంటే వీటన్నిటికీ కూడా అతీతంగా ఒక స్థితి కార్ ఒక ఎగ్జిస్ట్ ఇవన్నీ కూడా ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి మూలంగా ఒకడు ఉన్నాడు, వాడు ఉన్నాడు కాబట్టి, లేదా వాడు అనైనానండి ఒక తత్వం అయినా అండి, మన ఏదో ఇది మన సైన్స్ మనం చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ దేవుడు అని కాదు మనం చెప్పుకుంటున్నది. సో వాడు ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా ఎగ్జిస్ట్ అవుతాం. ఎలా అయితే లోపల నేను అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి మన బాడీలో ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎలా అయితే ఛాన్సెస్ ఉందో, అలాగే వీడు మూలంగా ఉన్నాడు కాబట్టి ఆ కాస్మోస్లో వాడి నుంచి ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా వచ్చాయి అని చెప్పి చెప్తారు. అండ్ ద సైన్ ఆఫ్ హిస్ ప్లేస్ ఈజ్ కాస్మిక్ ఎవల్యూషన్. సో ఆయన ఇలా ఎగ్జిస్ట్ ఉండడం చేత, ఆయన ఉండడం చేత ఈ ఫస్ట్ సోలార్ ఫైర్ అనేటువంటిది ఏర్పడింది, తర్వాత మనకి ఫైర్ బై ఫ్రిక్షన్ అనేటువంటివన్నీ వచ్చాయి. సో వీటిని మన దగ్గర పురాణాల్లో చెప్పిన వాటిలో ఇవన్నీ ఏంటంటే మన దైవం అంటే మనకి వీళ్ళ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్గా మనకు చెప్పారు కానీ వీళ్ళే మెయిన్ అన్నట్టుగా మనకి ఎక్కడ పురాణాలు చెప్పలేదు. వీటికి మన దగ్గర మన పురాణాల్లో ఇచ్చినటువంటి కోరిలేటింగ్గా వాళ్ళ గురించి చెప్పినవి ఏమిటంటే ఇవన్నీ మూలంగా చెప్పినప్పుడు ఆయన్ని మహాదేవ అన్నారు. మహాదేవో మర్త్యాగం ఆవివేశ అంటమాట. ఈ మహాదేవుడుగా చెప్పారన్నమాట ఆయన్ని. ఆయన్ని అంటే శివుడు వేరు మహాదేవుడు వేరు, కొంచెం తేడా ఉంది, దానికి చాలా తేడా ఉంది. శివుడు వేరు మహాదేవుడు వేరు, ఆయన్ని మహాదేవుడు అంటే వీటన్నిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి వాడిని మహాదేవుడు అంట. ఆ ప్రిన్సిపల్కి ఒక పేరు అనేటువంటిది పెట్టారు కానీ మనం అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు వాడికి. సో ఆయన్ని మహాదేవ అన్నారు ఆయన్ని. తర్వాత ఈ సెకండ్ ఫైర్గా చెప్పినప్పుడు ఆయన్నే విష్ణు అన్నారు. ఫైర్ బై ఫ్రిక్షన్గా చెప్పినప్పుడు ఆయన్నే బ్రహ్మ అన్నారు. అందుగురించి వీళ్ళు ముగ్గురిని కలిపి పెట్టినటువంటి ఫోటో పెడతారు కానీ మనకి ఏదో విష్ణువు లేదా శివుడు కలిపి ఉన్న ఫోటోలు మనకు ఉండవు చూడండి. వాళ్ళిద్దరే కలిసి దిగిన ఫోటోలు ఉండవు, ఉంటే ముగ్గురు కలిసి దిగుతారు ఫోటో, ముగ్గురు కలిసి దిగుతారు ఫోటోలు తప్పితే ఇద్దరు కలిసి మన ఇద్దరం కలిసి ఫోటో దిగుతాం అన్నటువంటి మనకు వేయరు మనకి. ఎందుకు ఇద్దరు కలిసి ఫోటో అంటే ఇద్దరు ఉంటే మనకి ఎగ్జిస్టెన్స్ అనేది పాసిబిలిటీలోకి రాదు, ఎప్పుడు ముగ్గురు ఉంటేనే ఎగ్జిస్టెన్స్లోకి పాసిబిలిటీ వస్తుంది. ఇద్దరే ఉన్నారు క్రియేషన్ కుదరదు, మూడ్ అనేటువంటిది ఉన్నప్పుడే క్రియేషన్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. మనలో ఆత్మ ఉంది, మైండ్ ఉంది, పని చేసేయగలవా మనం? ఏం పని చేయలేము. అలానే బాడీ ఉంది, మైండ్ ఉంది, ఆత్మ లేదు వాడికి, వాడు లేచి మంచినీళ్ళు తాగడా లేదు. అంటే ఈ మూడు ఉంటేనే మనకు వర్క్ అవుతుందండి. అందుకని వీళ్ళు ముగ్గురిని కలిపి ఉన్నటువంటి ఫోటో వేస్తారు.
బ్రహ్మదేవుడు విడిగా మరి గుడి లేదు కదా, మరి మనకి ముగ్గురు మూడు ఆడు ఎందుకు బ్రహ్మదేవుని తీసేసి విష్ణువుని శివుడిని బొమ్మేసేసి పెట్టేయచ్చు కదా మనకంటే కుదరదు. ఎందుకంటే ఈ మూడు ఫైర్స్ అనేటువంటి వర్కౌట్ అవ్వడం వలన ఈ సృష్టి అనేటువంటిది వచ్చింది మనకి. ఈ సృష్టి అనేటువంటిది రావడానికి ఈ ఫైర్స్ అనేటువంటి మెయిన్. వీళ్ళనే ఇప్పుడు ఇంతవరకు మీకు నేను చెప్పింది క్లియర్గా ఉంటే దీనిలో ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్న పాయింట్ ఇంకొకటి ఉంది, అది చెప్తాను, అది కూడా చెప్తాను. సో దీన్ని ఏమంటారంటే దీన్ని ది ఫస్ట్ కాస్మిక్ లోగోస్ అంటారు. దానికి ఫస్ట్ కాస్మిక్ లోగోస్ అంటే ఇంపర్సనలైజ్డ్ అన్మానిఫెస్టెడ్ అని అర్థం. సెకండ్ దాన్నేమో సెకండ్ కాస్మిక్ లోగోస్, దాన్ని స్పిరిట్ మ్యాటర్ లైఫ్ అంటాం దాన్ని, అంటే మనలో ప్రాణశక్తి అని అంటాం దాన్ని. ది థర్డ్ కాస్మిక్ లోగోస్ని ఏమంటారంటే ది యూనివర్సల్ వరల్డ్ సోల్, అంటే భౌతికంగా మనకి ఇదంతా ఏర్పడడానికి ఇది ఈ ఫైర్ అనేటువంటి హెల్ప్ చేసింది ఇది. సో ఈ మూడిటి వలన ఇవి ఏర్పడ్డాయండి. కనుక ఈ మూడిటి వలన ఏర్పడిందే మనకు ఒక కథ చెప్తారు ఏమిటంటే కనుక, అయితే ఈ మూడు కారణంగా ఇది ఏర్పడింది ఎప్పుడైనా సరే. అయితే ఈ మూడిటికి ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడిటి తర్వాత మనకి భాగవతంలో ఏమని చెప్తారంటే ఈ మూడు ఏర్పడిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఫస్ట్ మహాదేవుడు, ఆయన తర్వాత విష్ణు వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ముందు తన యొక్క కుమారులని మానస పుత్రుడిని పుట్టిస్తాడు. ఆయన పుట్టించేటప్పటికీ సనక సనందన, సనత్ కుమార్, సనత్ సుజాతులు వారు, వీళ్ళు నలుగురు. వీళ్ళు నలుగురు అయ్యేటప్పటికి మొత్తం ఎంతమంది అయ్యారు, ఏడుగురు అయ్యారు. వాళ్ళని సృష్టి చేయండి అంటే నేను చేయమంటాడు. దట్ మీన్స్ అంటే ఏంటంటే ఈ సెవెన్ అనేటువంటిది ఏర్పడినప్పుడు మనకి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది పూర్తిగా వస్తుంది అన్నమాట. ఈ మూడు కారణంగా ఎగ్జిస్టెన్స్ వస్తుంది. త్రీ అబోవ్ అండ్ ఫోర్ బిలో అంటుంది. ఈ మూడు తోటి ఈ నాలుగు అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడిందో అది సెవెన్ అనేటువంటిది. అందుగురించి మనకి సెవెన్ డేస్ అనేటువంటిది ఏర్పడింది. అందుగురించి మనకి బైబిల్లో చెప్పినప్పుడు వాడు ఏమంటాడంటే ఇట్ టుక్ సెవెన్ డేస్ టు కన్స్ట్రక్ట్ ది సాల్మన్ టెంపుల్ అని అంటారు. సాల్మన్ టెంపుల్ అంటే ఈ సృష్టి, ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడడానికి సెవెన్ డేస్ పట్టిందండి అంటారు వాళ్ళు బైబిల్లో. అంటే ఏంటంటే ఈ త్రీ ఫోర్ ఇది ఏర్పడిన తర్వాత అప్పుడు సృష్టి స్టార్ట్ అవ్వలేదు మనకి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమని చెప్తాడంటే కనుక మనువుని సృష్టిస్తారు వాళ్ళు, 14 మనువులు మనకి. సో 14 + 7 మేక్స్ 21. దాన్నే మనకు వేదంలో ఏమని చెప్తారంటే సప్తాస్యాసన్పరిదయ త్రిసప్త సమిద కృతా అని చెప్పి చెప్తారు. అంటే ఈ 7 3గా వచ్చాయట, ఒక్కొక్క దాంట్లో 3 3గా వచ్చాడు, మొత్తం 21 అయ్యాయి అని చెప్పి చెప్తారు. అంటే బేసిక్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 3 అనేటువంటిది మెయిన్. ఈ 3 అనేటువంటిది వర్కౌట్ అవుతూ ఉండడం వలన ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి మనలో.